అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. మా జనసేన పార్టీ అధినేత మీద జరుగుతున్న, మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి మాట్లాడడానికి విడి చేస్తున్నాను. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడినా, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడినా, అలాగే వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయకుండా అనేక కండిషన్స్ పెట్టి అమలు చేసినప్పుడు ప్రశ్నించిన, ఇలా ఏ సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా డైవర్షన్ చేస్తుంది, టాపిక్ డైవర్ట్ చేసి ఒక రకమైన చెత్తని మా జనసేన పార్టీ అధినేత మీద ప్రచారం చేస్తున్నారు, టాపిక్ డైవర్షన్ చేస్తుంది. మనకి ఇంకో రకం ఇంకో మీడియా ఉంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియా అనే టాపిక్ డైవర్ట్ చేస్తే టీడీపీ అనుకూల మీడియా పట్టించుకోదు. అసలు మా జనసేన పార్టీ అధినేత ఉన్నారని కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైనా ఆ మీడియాకి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏమన్నా ఉంటే దాని గురించి వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుని చెప్పుకుంటారు, అంతేకాని పెద్దగా పట్టించుకోరు. ఎక్కడో లోపల పేజీలో వేసేస్తారో అయిపోద్ది. అక్కడికి మా అధినేత ఇంతకు ఇసుక సమస్య మీద మాట్లాడారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అప్పుడు కూడా టాపిక్ డైవర్షన్ జరిగింది. ఏదో సినిమాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, సినిమాలు సైన్ చేసేసారు, ఇంకా ఒక అడుగు ముందుకేసి పలానా డైరెక్టర్తో సినిమా అంట, సైన్ అయిపోయిందంట, షూటింగ్ మొదలైపోద్ది అంట అని చెప్పేసి ఉద్యోగాలు పెడతారు వీళ్ళు. మా అధినేత ఎన్నికలు అవ్వగానే, ఆ ఎన్నికల ఫలితాలు రాగానే ఇదే గొడవ వచ్చింది, సినిమాలని. మేము ప్రెస్ నోట్ కూడా ఇచ్చాం కదా, ప్రస్తుతానికి రాజకీయాల మీద దృష్టి ఉందని చెప్పేసి అని ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవాలా? ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి నేను సినిమాలు చేయట్లేదు అని చెప్పుకోవాలా? ఎందుకు ఆ తప్పుడు ప్రోగ్రాం లేస్తారు మీరు? అసలు అక్కడ జరుగుతుందేంటి? మేము ఇసుక సమస్య మీద మాట్లాడినప్పుడు దాని గురించి ప్రజలకు చెప్పండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. అక్కడ సమస్య ఉంది, పవన్ కళ్యాణ్ గారు సమస్య మీద మాట్లాడారు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు అని చెప్పేసి చెప్పండి, ప్రజలు చెప్పండి, ప్రజలు తెలుసుకుంటారు ఏం జరుగుతుంది అనేది. అది చెప్పకుండా మీరు సినిమాలని అదని ఇదని ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మొన్న మాట్లాడారు కదా, మొన్న దీని గురించి మాట్లాడారు, రైతు భరోసా గురించి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పారు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి 12,500 ప్రతి రైతుకి అని చెప్పి ఆయన స్పష్టంగా ఆయన నోటితో అన్నారు. మరి ఈ రోజు నాడు 7,500 ఇస్తున్నారు ప్రతి రైతుకి. మరి దాన్ని మేము ప్రశ్నిస్తే, మా అధినేత ప్రశ్నిస్తే, సోషల్ మీడియా వేదికగా మేము ప్రశ్నిస్తే, మరి ఈ సెక్షన్ ఆఫ్ మీడియాకి కడుపు ఉబ్బిపోయి దీన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఒక తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ సినిమాలని అదని ఇదని చెప్పేసి మళ్ళీ మొదలెట్టేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చాలు, సినిమా అని చెప్పి చెప్పేస్తారు. ఉన్నాయిగా ఛానల్స్, ఏదో HMTV అంట, TV9 అంట, ఈ సాక్షి ఒకటి ఉంది, సాక్షి గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ఇక సాక్షి ఒకటి ఉంది, సాక్షి పత్రిక ఒకటి, ఇది మాట్లాడితే టీడీపీ జనసేన కొమ్మక్కు, గాజువాకుల అట్ట, ఇక్కడ అట్ట, ఇక్కడ అట్ట. ఎప్పుడు చూసిన అదే వార్త, ఇంకేళ్ళకి ఎప్పుడు చూసిన అదే వార్త. మీరు గడిచిన ఎన్నికల్లో టీడీపీ జనసేన ఒకటే అని చెప్పేసి ప్రజలు నమ్మించారు, విజయవంతంగా నమ్మించారు. అలా నమ్మించడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన పార్టీకి పడకుండా చీలకుండా మీకు వచ్చింది గొంప కొత్తగా, అందువల్ల 151 సీట్లు గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లో చీలికొచ్చుంటే పరిస్థితి వేవేగా ఉండేది, 100 సీట్ల దగ్గర 100 కట్టి ఆగిపోయేవాళ్ళు. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గొంప కొత్తగా మీకే వచ్చింది. మీరు అమలు చేసిన ఎన్నికల వ్యూహం ఫలించింది, అక్కడికి అయిపోయింది ఇంక అది. ఎన్నికల వ్యూహం ఫలించింది, అయిపోయింది. టీడీపీ జనసేన ఎంత కుమ్మక్కైనాయో, ఎంత అవ్వలేదు, ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి. నిజంగా ఇప్పుడు నిన్న అనుకుంటే ఒక ట్వీట్ ఏదో పెట్టారు సాక్షి ఏదో ట్విట్టర్ అకౌంట్లో, ఎంత చిల్లరగా ఉంది అది. ఇప్పుడు గాజువాకలు కుమ్మక్కయ్యామా? సరే, గాజువాకలు కుమ్మక్కయ్యాము. టీడీపీ జనసేన కుమ్మక్కయితే వైసీపీ ఎందుకు గెలిచింది? అక్కడ మేమే గెలుస్తాంగా. మీ ఇద్దరు కుమ్మక్కయితే అయితే టీడీపీ గెలిచింది, లేదా జనసేన గెలిచింది, మధ్యలో వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు పార్టీలు కలిపి గాజువాకలోనే దాదాపు 120,000 ఓట్లు వచ్చింది సుమారు గట్టిగా. కొన్ని 110,000 వేసుకుందాం పోనీ, అది 1,000 అట్టి ఏముంది చెప్పండి, అంకెలు ఏముంది? ఇవి మరి 70,000 చీరలు దీనికి వచ్చినాయి, దాన్ని ఎలా చూస్తాం మనం? మరి
ఇప్పుడు రెండు కొమ్మక్క అయిపోతే మీ ఇప్పుడు వైసీపీ కన్నా ఈ రెండు పార్టీలు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అక్కడ. ఇద్దరు కొమ్మక్క అయిపోతే జనసేన గెలిచేది కదా. భీమవరం కూడా అదే పరిస్థితి, మాకు 110,000 దాకా ఓట్లు రెండు పార్టీలు కలిపి, 110,000 దాటిపోయిన ఓట్లు మరి దానికి ఆల్మోస్ట్ 60,000 60,000 చిల్లరంత వచ్చినాయి. అక్కడ కూడా టీడీపీ గెలిచేది, జనసేన గెలిచేది. అంటే మా రెండు పార్టీలు కొమ్మక్క అయితే ఇద్దరు కొమ్మక్క అయ్యి మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు, మూడో వాడిని తొక్కేస్తారు కదా మూడో వాడిని రాకుండా. అయితే అయితే టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది. మీ ఎంత చిల్లతనంగా ఉంది, చిల్లతనంగా ఉంది. ప్రజలకు ఒక ఎన్నికల వ్యూహంతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు నమ్మారు, నమ్మించారు. మీరు మీ విష ప్రచారం చేసి నమ్మించారు, వ్యతిరేక ఓటు చీలకుండా మీ గుంపగొత్తగా మీకే వచ్చింది, గెలిచారు. గెలిచినప్పుడు మీరు పరిపాలించండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మీరేంటో చూపించి ప్రజలకి మీ పాలన ఎలాంటితో చూపించి మీరు పరిపాలించాలి. అది పరిపాలన గాలి వదిలేసి ఈ రోజునాడు మీరు ఇంకా టీడీపీ జనసేన టీడీపీ అవిగిపోయిన రికార్డ్ కొట్టి కొట్టి ఏం కొడతారు. ప్రజలకు కూడా చిరాకు వస్తుంది, అక్కడ ప్రజలకు చిరాకు వస్తుంది. ప్రజలకు అనేక ప్రజా సమస్యలు ఈ రోజు నాడు రాష్ట్రంలో ఉంటే ఇంకా ఇంకా ఎంతసేపు భజన కొడతా ఉంటారో. అయిపోయింది, ఎలక్షన్ టైం అయిపోయింది, ఎన్నికల వ్యూహాలు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి, క్లోజ్. వచ్చే ఎలక్షన్లు చూసుకుందాము, 2024 వచ్చే ఎలక్షన్లు చూసుకుందాం. మళ్ళీ మీరు ఏ వ్యూహంతో వస్తారో, టీడీపీ ఏ వ్యూహంతో ఉండతో, మా జనసేన అధినేత ఏ వ్యూహాన్ని అమలు చేస్తా అప్పుడు చూసుకోవచ్చు. ఇక అలాగే టీడీపీ అధినేత కూడా పెద్ద కుట్ర చేశారు, టీడీపీ జనసేన ఒకటే అంటే సరిపోయింది ఖండించకుండా. ఎందుకంటే అయితే ఏమైంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళిపోద్ది, గెలిస్తే జగనే గెలుస్తాడులే, పోతే జనసేన పోద్దని చెప్పేసి ఆయన ఒక విష కుట్ర చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. 2014 ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మంచి బహుమతి ఇచ్చారు మా జనసేన పార్టీకి. ఆయన విశ్వాసఘాతకుడు చంద్రబాబు నాయుడు, నయ వంచకుడు చంద్రబాబు నాయుడు, గుంట నక్క చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో వంచనకి ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు చంద్రబాబు నాయుడు గారికి మనం పెట్టొచ్చు. అటువంటి వంచకుడు చంద్రబాబు నాయుడు నక్క వినయాలు ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నోరు పడిపోయింది ఎన్నికల్లో నీకు? మా పార్టీ వేరు, జనసేన వేరు. జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది, కుమ్మక్కేంటని చెప్పేసి నువ్వు మాట్లాడలేకపోయావు. అయితే ఏమైంది, పోతే జనసేన పార్టీ పోద్ది కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడదు జనసేన పార్టీకి. వైసీపీ గెలిచింది, ఎలాగో మాకు 60-40 ఒప్పందం ఉంది కదా, అయితే మేము గెలుస్తాం. లేకపోతే వైసీపీ గెలిచింది అయితే 60% మాకు అవినీతి ఓటాలు ఉంటాయి, వైసీపీ గెలిచినా సరే మాకు 40% అవినీతి ఓటాలు ఉంటాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు గుంటనక్క రాజకీయం చేసి మా జనసేన పార్టీని దెబ్బతీశారు. ఇద్దరు అయితే గీతే పార్ట్నర్స్, మీరిద్దరే సీక్రెట్ పార్ట్నర్స్, కుమ్మక్కు పార్ట్నర్స్, చేతులు కలిపిన పార్ట్నర్స్ మీ ఇద్దరే. ఇద్దరు ఇద్దరు కుమ్మక్కయ్యి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి గుంపగొత్తగా వెళ్లేలా చేసి మా జనసేన పార్టీని దెబ్బతీశారు. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చీకటి చీకటి మిత్రులు, రహస్య మిత్రులు, పార్ట్నర్స్ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారే. 60-40 పార్ట్నర్స్ అధికారంలో ఏ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయనకి 60% అవినీతి వాట, జగన్మోహన్ రెడ్డి 40% అవినీతి వాట. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయనకి 60%, చంద్రబాబు నాయుడు గారు 40%. ఇలా అవినీతి వాటాలు పంచుకునే మీరే పార్ట్నర్స్, చీకటి పార్ట్నర్స్ మీరే, తొత్తులు మీరే. కానీ మా జనసేన పార్టీ కాదు, మా అధినేత కాదు. ఏమైనా లాలూచులుంటే మీకు మీకు ఉంటాయి. దయచేసి టాపిక్ డిబేట్ అవుతుంది. మా జనసేన పార్టీ అధినేత మీద మీడియాలో దయచేసి తప్పుడు ప్రచారం ఆపండి, టాపిక్ డైవర్షన్లు ఆపండి. ఎప్పుడు చూసినా తప్పుడు వార్తలే. ఒకవేళ మా పార్టీ అధినేత సినిమా తీస్తే, సినిమాలో నటించే ఉద్దేశం ఉంటే మీడియా ముఖంగా చెప్తారు, ప్రెస్ నోట్ ఇస్తారు. అప్పటి వరకు మీ కడుపు పైన ఆపుకోండి. అంతేగాని ఏదో అయిపోయింది, అదైపోయింది, ఏదో డైరెక్టర్ స్టోరీ చెప్పారు అని తప్పుడు ప్రచారం దయచేసి ఆపండి, ఇక ముందు ఆపండి. కనీస జర్నలిజం ప్రమాణాలు పాటించండి. అలాగే సాక్షి టీవీ కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఎన్నికల ప్రచారంలో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతంగా నమ్మించారు, దానివల్ల లబ్ధి పొందారు, అక్కడితో అయిపోయింది. ఇంకా పదే 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 దాన్ని రిపీట్ చేశారనుకోండి ప్రజలు థు అని మొహాన పోతారు. ఎందుకంటే మీకు మీకు అధికారం అప్పచెప్పాము, 151 సీట్లు మీ చేతిలో పెట్టాము, 22 ఎంపీలు మీ చేతిలో పెట్టాము. మీరు ఈ చేత కాక పరిపాలించలేక ఇంకా చంద్రబాబు జగన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే ఒకటే, టీడీపీ జనసేన ఒకటే ఒకటని మీ చేతకానితనాన్ని అది చూపించుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. మీకు చేతనైతే సమర్థవంతంగా పరిపాలించండి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇసుక, అస్సలు ఇసుక సమస్య తీవ్రంగా ఉంది రాష్ట్రంలో.
దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. అసలు ఏమాత్రం దారుణంత దారుణంగా ఉంది ఈ రోజు నాడు. ఇసుక మీద ఆధారపడిన అన్ని రంగాలు ఈ రోజు నాడు పనులు లేక అన్ని రంగాల్లో కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఒకటా రెండా అనుబంధ రంగాలు మొత్తం ఈ రోజు నాడు పనులు లేవు, ఆగిపోయినాయి. మరి దాని ప్రభావం మొత్తం సాధారణ ప్రజల మీద కూడా పడిపోయింది. ఎందుకంటే డబ్బులు సర్క్యులేషన్ లేదు. ఈ గొలుసు కట్టు చక్రంలో ఈ రోజు నాడు ఎక్కడైనా ఒకసారి డబ్బు ఆగిపోతే మొత్తం అంతా దాని ఇంపాక్ట్ మొత్తం ఉంటుంది. ఈ రోజు నాడు మనీ సర్క్యులేషన్ తగ్గిపోయింది రాష్ట్రంలో. ఇసుక ప్రధానమైన సమస్య ఈ రోజు నాడు. దాని మీద ప్రభుత్వానికి ఏమీ లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు నాడు ప్రభుత్వం ఉంది. అలాగే గోదావరి నదిలో బోటు మునిగిపోతే ఈరోజు నెల రోజులు అయిపోయింది, ఉలుకు పలుకు లేదు, ఎప్పుడు తీస్తావో తెలియదు. ఇంకా 15 మంది మృతదేహాలు దొరకలేదు. వాళ్ళు చనిపోయారు, బతికారు, ఎక్కడికైనా గాలి వెళ్ళి వాళ్ళకి శవాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ రోజు నాడు తప్పిపోయారు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఈ రోజు నాడు ఉంది. ఒక బోటు తీయలేని ముఖ్యమంత్రి, నెల రోజులైనా బోటు తీయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అనేక సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. జీతాలు లేవట్టు, అటు అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, జీతాలు లేక నెలల తరబడి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, వాళ్ళకు కూడా జీతాలు లేవు. మహానుభావుడు వచ్చిన కాడి నుంచి అనేక సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళుతుంటే వాటన్నిటిని పక్కన వాటి మీద దృష్టి పెట్టకుండా ఇంకా ఈ చిల్లర రాజకీయాలు మల్లర రాజకీయాలు చేయడం వైసీపీ నేతలు తక్షణమే ఆపేయాలి. మీ చేతిలో అధికారం అనే మంత్రదండం ఉంది, ఆ మంత్రదండాన్ని వాడండి ఈ రోజు నాడు. అలాగే ఈసారి ఇందాక చూసా ట్విట్టర్ లో సాక్షి దానికి సంబంధించి ఏదో పిచ్చి కూతలుగా కోతున్నారా, ఏదో ఎక్కడ గంగానది దేవికి వెళ్ళి పవన్ కళ్యాణ్ లేడు, కృష్ణానది వదిలేసి అని చెప్పేసి. బుద్ధుందా జ్ఞానం ఉందా మీకు? కృష్ణానదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల మీద ప్రశ్నించిందే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి రోడ్లు పడి తిరిగాడు, వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళకుండా రోడ్లు పడి తిరిగారు. ప్రశ్నించింది మా అధినేత, ఇసుక మాఫియాను ప్రశ్నించిన మా అధినేత, రాష్ట్రంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన మా అధినేత. అటువంటిది అన్నీ మర్చిపోయి ఈ రోజు నాడు ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా ఈ రోజు నాడు వైసీపీ అలాగే సాక్షి మీడియా వ్యవహార శైలి ఈ రోజు నాడు ఉంది. మొదటి నుంచి మేము ప్రభుత్వం ప్రశ్నించాము, ఒకవేళ టీడీపీ హయాంలో ఇసుక స్కామ్ జరుగుంటే, ఇసుకను మింగేసుంటే ఈ రోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి విచారణ జరిపించండి, దోషులు విచారణ జరిపించండి. ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే ఇసుక మింగేశారో, ఎవరైతే కోట్లు కొల్లగొట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మా అధినేత మొదటి నుంచి చెప్తుంది అదే, గత ప్రభుత్వంలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోండి, విచారణ చేయండి, కేసులు పెట్టండి అని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మరి ఎవరి మీద కేసులు పెట్టం మీరు? ఎక్కడ విచారణ ఉండదు, ఏమి ఉండవు, గాలి మాటలు మాత్రం మాట్లాడతారు. అప్పుడేం చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడేం చేశాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? మేము అప్పుడు మాట్లాడాము, ఇప్పుడు మాట్లాడతాము, ఎప్పుడు మాట్లాడతాము. అలాగే కృష్ణానది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మా గళమిప్పింది పవన్ కళ్యాణ్ గారు. అఖిలపక్ష సమావేశం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ యురేనియం ప్రాజెక్ట్ వచ్చి అక్కడ యురేనియం తొలితే కృష్ణానది దారుణంగా దెబ్బతింటుంది. కాలుష్యం మొత్తం కృష్ణానదిలో మొత్తం ప్రవహించేది నీరు కాదు, యురేనియం కాలుష్యం ప్రవహించింది. మరి అటువంటి సమస్య మీద కూడా మా అధినేత ఈరోజు స్పందించడం జరిగింది. అవి మీకు కనపడవా? మీకు సాక్షి వాళ్ళకి కనిపించ, మీ మీడియా కనిపించినటువంటివి. హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం పెట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరూ పిలిస్తే అది మీకు కనపడదు. ఎందుకంటే మీ దానికి వెళ్ళే ఆ మీటింగ్కి మీరు వెళ్ళలేదు, టీఆర్ఎస్ నాయకులు వెళ్ళలేదు కాబట్టి మీకు కనపడదు. మా అధినేత కృష్ణానది మీద కూడా పోరాడుతున్నారు, గంగానది మీద కూడా మేము పోరాడతాం, రాష్ట్ర స్థాయిలో పోరాడతాం, జాతీయ స్థాయిలో కూడా పోరాడతాం. మేము జనసేన, మా పార్టీలోనే జనం అనే పదం ఉంది, జనం కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. మీలాగా కుటుంబాల కోసం, వ్యక్తుల కోసం మేము పనిచేయము. మా జనసేన పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం మేము మా పార్టీ పుట్టింది. మీలాగా అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ మా జనసేన పార్టీ కాదు, గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులు, సాక్షి మీడియా వాళ్ళు కూడా దయచేసి తప్పుడు ప్రచారం ఆపండి. ఎంతకాలం భరిస్తాం, ఎన్ని రోజులు భరిస్తాం? మాకంటూ ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది. ఎంతకాలం తప్పుడు వార్తలేస్తారు, ఎంతకాలం దుష్ప్రచారం చేస్తారు మా మీద? ప్రతి వార్త తప్పుడు వస్తే ఒకదానికి ఆధారం ఉండదు, ఒకదానికి ఎవిడెన్స్ ఉండదు, అసలు బేస్ ఉండదు, బేస్లెస్ ఎవిడెన్సెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.